నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరామ్. రుణమాఫీ అంశం తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం దాదాపుగా 200,00,000 రుణమాఫీ మేము పూర్తి చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంటే, అందులో చెప్పిన హామీలో కనీసం సగం 50% కూడా పూర్తి చేయలేదు అన్నది ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న వాదన. బీఆర్ఎస్ కాదు, బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే ఈ విషయంలో రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి మరీ రుణమాఫీకి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే కాల్ చేయండి అని చెప్పి చెప్పారు. ఈ రకంగా ఈ నేపథ్యంలోనే అనేక కాల్స్ వచ్చాయి. ఇప్పటికే 1,00,000 పైన ఇవాళ బీజేపీకి కాల్స్ వస్తాయి. ఇప్పటికే మొన్న ప్రకటించిన లెక్కల ప్రకారం 70,000 పైచిలకు ఇవాళ బీఆర్ఎస్కి కాల్స్ వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అనేక అంశాల మీద ఆందోళన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతుల పక్షాన మేము నిలబడతాం, రుణమాఫీ అంశం మీద మేము ఆందోళనలకు చేయబోతా ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పనంటూ ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. ఇదే అంశంలో ఇవాళ దేవుళ్ళ ప్రస్తావన కూడా వచ్చిన పరిస్థితి. ఇవాళ హరీష్ రావు గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. రేపటి నుంచి ఆలయాల సందర్శన మొదలు పెట్టబోతున్నాను, ఫస్ట్ ఆలయం యాదాద్రిగా ఉండబోతోంది అని చెప్పనంటూ ఇవాళ హరీష్ రావు గారు ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 15వ తారీఖు లోపు 200,00,000 రుణమాఫీ పూర్తి చేస్తాను అని చెప్పి, గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నిటి మీద ఆయన ప్రమాణాలు చేశారు. ఇవాళ దేవుళ్ళు హిందూ దేవుళ్ళే కాదు, అల్లా జీసస్ని కూడా ఆయన వాడుకున్నారు. అటువంటి నేపథ్యంలో దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి తప్పడం అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమేమో. ఈ రకంగా పాలకుడు చేసిన తప్పులకు ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మా ముఖ్యమంత్రిని క్షమించండి అంటూ దేవుళ్లను మొక్కుకునే కార్యక్రమం రేపటి నుంచి చేస్తానంటూ హరీష్ రావు గారు ఒక కీలకమైన ప్రకటన కూడా చేసిన పరిస్థితి. ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే మరి రాష్ట్రానికి లెత్తగొట్టదు కదా. నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు, రేవంత్ రెడ్డిగా నువ్వు ప్రమాణాలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవే, దేవుళ్ళను మోసం చేసినావు కదా, రైతులకు తీరని ద్రోహం చేసినావు, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసినావు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన పాపం ఊరికే పోదు, అది రాష్ట్రానికి చుట్టుకుంటదేమో అని దేవుణ్ణి నమ్మే వాళ్ళంతా భయపడతా ఉన్నారు. ఆ భగవంతుని మీద నమ్మేవాళ్ళు, ఆ చర్చిని నమ్మేవాళ్ళు, మసీదులను నమ్మేవాళ్ళను ఇవాళ వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు, చేసుకుంటే మంచిదే కదా, నువ్వు చేసుకునే రకం కాదు. అందుకే నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేనే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తా. రైట్. ముఖ్యమంత్రి గారి పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావద్దు అన్నది ఇవాళ ప్రధానంగా హరీష్ రావు గారు చెప్తున్న ఆర్గ్యుమెంట్. రేపటి నుంచే ఆయన మొదలు పెడుతున్నారు. రేపు ఫస్ట్ యాత్రగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని క్షమించమని చెప్పి ప్రార్థనలు చేస్తాను, అక్కడ దేవుడికి మొక్కుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత చర్చీలు, దర్గాలు కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు హరీష్ రావు గారు. సో మొత్తంగా దేవుళ్ళు మా ముఖ్యమంత్రిని క్షమించండి అని చెప్పానంటూ బీఆర్ఎస్ చెప్తోంది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు బొల్ల మల్ల యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత. అదేవిధంగా మారుతి కిరణ్ గారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈశ్వరరెడ్డి గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారితోనే మొదలు పెడదాం. మల్లయ్య గారు ఎట్లా చూస్తున్నారు, ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణాలు చేశారు, దానివల్ల రాష్ట్రానికి లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏదన్నా జరుగుతుందని చెప్పని అనుకుంటున్నారా మీరు? ఒక నిబద్ధత కలిగిన నాయకుడు దేశానికి ఉంటే ప్రజలు కూడా ఆ రకంగా ఉంటారు, నీతి న్యాయం కూడా ఆ రకంగా 4 కాలాల పాటు బతికి బట్టగట్టగలుగుతారు.
ఎంతసేపు అధికారమే ప్రామావధిగా, అధికారమే లక్ష్యంగా, ఆ కుర్చీయే అదొక దైవకార్యంగా భావించి ఇటు నోరు లేని దేవుణ్ణి మోసం చేస్తున్నారు, నోరున్న ప్రజల్ని ఆల్రెడీ మోసం చేసేది. అంతకుముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తే దేవుళ్ళ పేరు చెప్పి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడిగి దేవుళ్ళు ఎంతమంది అయితే ఈ తెలంగాణలో ఉన్నారో ఎన్ని గుళ్ళు అయితే ఉన్నారో అన్ని గుళ్ళ మీద ఓటేసి దేశంలో ఉన్న ప్రముఖమైన దేవుళ్ళ పేరు చెప్పి మామూలుగా ఓటేసి ఈరోజు అమాయక ప్రజల్ని అటు దేవుళ్ళని ఇద్దరిని కూడా మోసం చేయాలనే ఆలోచన చేయడం అనేది దౌర్భాగ్యం. అధికారంలో రావటం కోసం ఏ మాట అయినా మాట్లాడవచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏ మాట అయినా చెప్పి తప్పించుకోవచ్చారనే ప్రయోగం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలకులు చేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. మేము ఏమంటున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, రాష్ట్రాల స్థితిగతులు తెలుసు, ఇప్పటి వరకు రైతులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో అధికారం మాకు ఉపయోగించడం మేము చేస్తామని చెప్పేసి అని అంటున్నారో ఆ చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పేసి మేము అంటున్నాం. వాటిని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమూలంగా ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మామూలుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చెప్పేసి అని అంటున్నాం తప్ప మేమేమి వేరే మాట్లాడట్లేదు. దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది, మీరు చెప్పింది ఏంది, శాస్త్రీయంగా మామూలుగా ఈ తెలంగాణలో రుణగ్రహీతలు ఎంతమంది ఉన్నారు అనేది మీకు లెక్కలు తెచ్చుకోవడానికి బ్యాంకులు ఉన్నాయి, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, శాస్త్రీయంగా లెక్కలు చేసుకోవచ్చు. ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఇన్ని సంవత్సరాలలో ఎంత మీకు రుణాలు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తి సంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. కానీ ఆ రోజు నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు పెద్ద లెక్క కాదని అన్నారు. కేబినెట్ కాడికి వచ్చేటప్పటికి సంఖ్య మారింది, అక్కడి నుంచి అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి సంఖ్య మారింది, ఇప్పుడు మామూలుగా కార్యాచరణకు వచ్చేటప్పటికి నామినల్గా 30-35% రుణమాఫీ అయితే అది చాలా జగనం ఇవ్వాల. కానీ వాళ్ళు చాలా మంది అర్హత ఉండి అందరితో పాటు మాకు కావాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం చేయకుండా దొడ్డిదారిన వేరే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ప్రజలే నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఈ పరిస్థితులలో ఒక ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన పార్టీగా, ఈ తెలంగాణను సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడతాం. అవసరమైతే ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేంత వరకు మా పోరాటానికి కలుగుతారు. రైట్, మనం ఒకసారి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, ముందుగా 60 ప్రేక్షకులకు యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే రుణమాఫీ అనేది ఇప్పుడున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, దీన్ని లేవనెత్తినటువంటి 60 యాజమాన్యానికి నా ధన్యవాదాలు. అన్న, మనం ఇంతకుముందు కూడా డిస్కషన్ అయింది, మరోసారి డిస్కషన్ అయింది, సంతోషం. ఇప్పుడు 64 లక్షల పైసలకు స్వల్పకాలిక రుణాలు ఉన్నాయన్న, ఇప్పుడు వరకు మన లెక్క ప్రకారం, ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం పంట రుణాలు వచ్చేసి 49,500 దాకా ఉన్నాయన్న, బడ్జెట్ లో కేటాయించింది 26,000 కోట్లు, రుణమాఫీ కోసం బడ్జెట్ లో కేటాయించింది 26,000 కోట్లు, కేబినెట్ లెక్కల్లో మొత్తం చేర్చింది 31,000 కోట్లు, చివరకు 3 విడతలుగా డివైడ్ చేసి ఇచ్చింది ఎంత అంటే 17,933 కోట్లు అన్న. ఇంతకన్నా మోసం ఇంకేదన్నా జరుగుతుందా ప్రజలకు? వీళ్ళు చేస్తున్నది మోసం దగ మేము చేసేసామని చెప్పి ఎంతసేపు వాళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చిట్ట చివరి రైతుకు నిజంగా వాడు కష్టం ఉన్న వాడికి ఇక్కడ వస్తున్నదా? మాకు 100,000 దగ్గర 150,000 ఫోన్ కాల్స్ వచ్చినాయి అన్న ఇప్పటి వరకు. మాకున్న కార్యకర్తలు సరిపోక వేరే జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నాం, రోజు కార్యకర్తలు కాల్ ఫోన్ కాల్స్ అటెండ్ చేసినందుకు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇవన్నీ కూడా మాకు రాలేదు అని అనేక మంది కలిసి పాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల వాళ్ళు ప్రభుత్వంలో రాను అనే ఒక ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా చూసినటువంటి ఆరోపణలు అన్ని బుడక హామీలు, అందులో రైతులకు మోసం చేయడం అనేది చాలా అన్యాయం అన్నారు. మొత్తం వీళ్ళు డిసెంబర్ 9 పాలిస్తామన్నారు, 9 నెలలు అయింది, 9 నెలలో 3 దఫాలు చేస్తామన్నారు, 10 నెలలకు వచ్చినాడు, దాంట్లో కూడా పూర్తిగా చేయలేదు. రైతు బంధువులు అన్నారు, రైతు భరోసా చేసేది కానీ రబీకి ఖరీఫ్ తీయలేదు ఇప్పటి వరకు. రైతులకు రబీ ఖరీఫ్ ఎక్కువగా మళ్ళా కౌ రైతులకు ఇస్తామన్నారు, కౌ రైతులకు తీయలేదు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పారు, అవి ఇవ్వలేదు. 500 రూపాయల బోనస్ అన్నారు, ఆ బోనస్ ఇవ్వలేదు. అంతా అవసరమే అన్నా, మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి చిత్తశుద్ధిగా ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు పైకి వెళ్ళడం, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేంత వరకు మేము ఊరుకునే లేదు. వాళ్ళు హామీ ఇచ్చారు, ఇచ్చిన రోజు బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా మేమందరికీ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని మోసాలు చేస్తున్నది. కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చేస్తున్నాం, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాం. ప్రతి జిల్లాలో రచ్చబండ కార్యక్రమం ఇప్పుడు జిల్లాలో జరిగింది. రచ్చబండ కార్యక్రమం ఎక్కడ పోయినా అనేక స్పందన, రైతులందరూ ఏడ్చుకుంటున్నారు. పాపం మంచిది కాదు, రైతు ఏడిస్తే మంచిది కాదు అనే సామెత మనందరికి తెలిసిందే. దయచేసి రైతులు నేర్పించకండి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకునేటువంటి మొట్టమొదటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి కొట్లాడడం, చిత్తశీలంగా కొట్లాడి వాళ్ళందరికీ తెచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నంలో మేమున్నాం. వీటన్నిటితో పాటు మేము తీసుకునేటువంటి ఫిర్యాదులన్నీ కలిపి గవర్నర్ గారికి కూడా త్వరలో మేము నివేదిక సమర్పించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, కిరణ్ గారు ఇంకొక విషయం మీరు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అంటే హరీష్ రావు గారు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో. హరీష్ రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు, ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలు లేకపోతే చర్చిలు మసీదుల మీద ప్రమాణాలు చేశారు. ఇవాళ మేము ఏక మొత్తం ఒకేసారి మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రమాణాలు చేశారు. ఆ మాట తప్పారు. ఇవాళ రాష్ట్రానికి లేకపోతే ఈ ప్రజలకు లతగొట్టే ప్రమాదం ఉంది, అందుకే నేను మా ముఖ్యమంత్రిని క్షమించండి అని చెప్పంటూ రేపటి నుంచి ఆయన దేవాలయాల పర్యటన మొదలు పెడతానంటున్నారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీ గత 15 నెలల ఈ దేవాలయాలకు వెళ్ళి ఏమేమి మొక్కిందో ఫస్ట్ వాళ్ళు తెలియజేయాలి. ఈ రాష్ట్ర ప్రజల కోసం దేవాలయాలలో ఎక్కడెక్కడ ఏమేమి చేశారో వాళ్ళే తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ హిందువులను కించపరిచారు, ఎక్కడెక్కడ ఇతర మతస్థులను వేరే నుంచి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టారో తెలుసుకోవాలి. ఈ 2 పార్టీలు ఒకటే అన్నా, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఒకటే. భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీయే కేవలం హిందువుల పట్ల, దేవుల పట్ల నమ్మకంతో, నిష్ఠతో, ఆధ్యాత్మికంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏది చేసినా దేవుల విషయంలో వాళ్ళు చేస్తే ఏదో రాజకీయంగా చేస్తారే కానీ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళు నిష్ఠతో చేయడం కానీ ఎప్పుడు జరగదన్న. అది భారతీయ జనతా పార్టీగా మేము ఎప్పుడు చేసినా ఏం చేసినా నిష్ఠతో చేస్తాం. వాళ్ళ నమ్మకం వీళ్ళేదన్నా, వాళ్ళు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ పనులు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా నిష్ఠతో చేసి నిజంగా పనుల కొరకు ఇది చేసేదంటే వాళ్ళే ముందు మాత్రం చేసేది ఉండే వాళ్ళ ముందు ఎందుకు సరి 15 సార్లు గవర్నమెంట్ లో వాళ్ళు చేయకపోతున్నాయి కదా. మళ్ళీ ఈయన నేను ఎక్కువ చేస్తాను, ఎక్కువ అప్పులు చేయమని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు చేపించి మళ్ళా ప్రజలకు ఇంకా డబ్బులు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీళ్ళు కలిసి ఆడుకున్న నాటకం కానీ ఇది ఎక్కడ కూడా ప్రజల కోసం కొట్లాడే పరిస్థితి వీళ్ళు ఉండదన్నా. రైట్, ఒకసారి ఈశ్వరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కత్తి వెంకటస్వామి గారు ఇంకా జాయిన్ అవ్వలే, ఇంకేదో కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఈశ్వరెడ్డి గారు, నేను ఇద్దరి వాదన విన్నాను. బీజేపీ అండ్ బిఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామన్నారు, వారిని అభినందించాల్సిందే మనం. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, ఈ దేశానికి సైనికులు, వీర జవాన్లు ఎంత ముఖ్యమో రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అందుకే ఆయన జై జవాన్ జై కిసాన్ అన్నారు. మీరు కిసాన్ల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిందే, ఖచ్చితంగా మీ ప్రతిపక్షంగా మీ బాధ్యత కూడా అది, దాన్ని మనం అభినందించాల్సిందే. అయితే ఎప్పుడు చేయాలి ప్రతిపక్షంగా, మీరు ప్రధాన ప్రతిపక్షాలుగా ఎప్పుడు మీరు పోరాటం చేయాలంటే, ప్రభుత్వము ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా పూర్తిగా చేతులు ఎత్తేస్తే అప్పుడు మీరు పోరాటం చేయాలి.
అయితే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు మేము అమలు చేస్తూనే ఉన్నారు, దశల వారీగా అమలు చేస్తున్నారు. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఒకటే రోజులా అమలు అయ్యే అంశం కాదు, స్టెప్ బై స్టెప్ ఇస్తూనే వస్తున్నారు. అంత మాత్రాన ఇప్పుడే మనం దేవుళ్ళ దగ్గరికి, దేవాలయాల దగ్గరికి, చర్చల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ప్రార్థనలు పూజలు ఈ ముఖ్యమంత్రికి ఇది కల్పించాలి అని చెప్పేసి మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వము ఒక చొరవ తీసుకున్నది, రైతుల సంబంధించిన రుణమాఫీ చేయడానికి ఒక చొరవ తీసుకున్నది ప్రభుత్వము. అసలు గత ప్రభుత్వాలు అమలు చేసిన ఏదైతే రైతు బంధు గాని ఇట్లాంటివి ఏ ప్రోగ్రామ్ కూడా ఎత్తేయలేదు, ఉచిత విద్యుత్ను ఎత్తివేయలేదు మీరు పోరాటం చేయడానికి. వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారని కూడా నేను అనట్లేదు. ఇంకా వాళ్ళకి సమయం ఇవ్వాలి, అధికారంలోకి వచ్చింది 9 నెలలు అయింది, ఈ మధ్యకాలంలోనే మళ్ళీ మనకు లోక్సభ ఎలక్షన్స్ రావడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు అగస్టులోగా పూర్తిగా ఇస్తామని చెప్పారు. సో ఇంకా ఏదైనా గానీ ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కావాలంటే ఒక సంవత్సరం పాటు అతను పరీక్ష అంటే క్లాసెస్ అటెండ్ అవుతూనే అతనికి తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక సంవత్సరం కూడా కానప్పుడే మనం వెంటనే వాళ్ళ మీద ప్రభుత్వం మీద పోరాటం చేయకుండా ఇంకా కొంత గడువు ఇవ్వండి మీరు, డిసెంబర్ 4th వరకు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ వరకన్నా గడువు ఇవ్వండి, ఆ తర్వాత మీరు మీ గలం ఇప్పండి, రైతుల పక్షాన్ని నిలబడండి, పోరాటం చేయండి అని నేను చెప్తున్నాను. బలరాం గారు, ఎస్ వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, మీరు రాకముందే ఈశ్వరెడ్డి గారు మీ విషయంలో కొంత సాఫ్ట్గా చెప్పేశారు, కొంత టైం ఇవ్వాలి కదా అని చెప్పేసి. అయితే వెంకటస్వామి గారు ఇప్పుడు బలరాం గారు, ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కేటాయించిన నిధులే మామూలుగా తక్కువ కేటాయించినప్పుడు అది అందరికి రైతులకు రానప్పుడు ఇంకా సుదీర్ఘకాలం పాటు ఎట్లా చేస్తారు? కేటాయించిన నిధులు అయితే మామూలుగా సఫిషియెంట్ గా ఈ రోజు ఎంతమంది అయితే బెదిరించుతున్నారో వాళ్ళు కేటాయించరు కదా. కేటాయించకుండా తర్వాత అయితే ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు అని అంటే మరి వారు కాంగ్రెస్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారేమో, తప్పులేదు కాంగ్రెస్ తరఫున రిప్రజెంట్ చేస్తే గానీ ఉన్న వాస్తవం రైతుల పక్షాన అయితే మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. మేమేమంటున్నాం, మీరు నిధులు కేటాయించే కాడనే లోపం జరుగుతుంది కదా. మన దగ్గరనే కాదండి, ఈవెన్ తమిళనాడులో కూడా అన్ని సంక్షేమ పథకాల కారణంగానే లోటు బడ్జెట్ వస్తున్నది. ఇప్పుడు మనకు లోటు బడ్జెట్ తో ఉన్నది ఈ సమయంలో మళ్ళీ మనకు రావడానికంటే ముందు తెలియంది కాదు ఎవరైనా అధికారంలోకి రావడానికి ముందు ఆకర్షణీయమైన పథకాలు అమలు చేయడం వల్లనే అమలు చేస్తామని వాళ్ళు హామీలు ఇచ్చారు, నమ్మి మోసపోయిన రైతులు ఇప్పుడు ఇబ్బంది పడాలా? ఇబ్బంది పడొద్దని నేను ఏమంటున్నా, ఇప్పుడు చొరవ నన్ను ఒక మాట చెప్పనియండి, నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం మొత్తానికే చేయకుండా ఆగలేదు, ఇనిషియేట్ చేసింది కదా, చొరవ తీసుకున్నది కదా అని నేను చెప్తున్నాను. అట్లా ప్రభుత్వం 100% అమలు చేసిందని నేను చెప్పట్లేదు. నేను మొత్తం కొట్టేసి అయిపోతుంది కదా, ఆ తర్వాత మిగతాది వాళ్ళు ఏమంటుంటే మా ఫర్దర్ చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుంది, ఏలికేస్తే కాలు కేసే ఏలికేస్తున్నారు, ఏందది రేషన్ కార్డు అని అంటున్నారు, ఇచ్చేటప్పుడు లోన్లు ఇచ్చేటప్పుడు క్రాప్ లోన్లు ఇచ్చేటప్పుడు పాస్బుక్ ల మీద ఇచ్చేయను, ఒకటే ఫ్యామిలీ మామూలుగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లో డివైడ్ కాలేదు, రేషన్ కార్డు లో ఉన్న పేర్ల ప్రకారం కుటుంబంలో ఒకళ్ళకి చేస్తాం మిగతా వాళ్ళకి ఏమని అంటే అంత చిన్నకారు సన్నకారు మధ్యతరగతి కుటుంబాలే ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ విషయాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు. మీరు కొంచెం ఏం చేస్తున్నారంటే ట్విస్ట్ చేస్తున్నారు. నా వర్డ్ చాలా క్లారిటీగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వండి, ఎవరైనా విద్యార్థి 10th క్లాస్ విద్యార్థి పరీక్షలు పాస్ కావాలి అంటే అతను సంవత్సరం కూడా కాలేదు కదా, అధికారంలోకి వచ్చి వాళ్ళు వచ్చి అధికారంలోకి విడతల ఇన్ని వేల కోట్లను కేటాయిస్తున్నాం అని చెప్పేసి అదే చెప్పేది ఉండే, మేము అన్ని చేసేసినాం ఒకటేసారి అనేది చెప్తున్నారు, 40,000 కోట్లు మీరు కట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి చెప్పినారు రేవంత్ రెడ్డి గారు.
ఇన్ని వేల కోట్లు కేటాయించినా, ఇన్ని వేల కోట్లు కేటాయించినా అవి ఎక్కడ సరిపోతున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఏదనేది లెక్కలు చేయాలి కదా. అది కాకుండా మొత్తం మేము చేసేసినామని చెప్పేది అని అంటున్నారు. కానోళ్ళు రోడ్డు మీద కొడుతున్నారు. ఒక నిమిషం వెంకట స్వామి గారు, నమస్కారం. వెంకట స్వామి గారు, ఏంటి ఇప్పుడు 31,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత లేదు దశల వారీగా అన్నారు, ఇప్పుడు అది 17,000 కోట్లు ఇచ్చామని చెప్పి అన్నారు. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడుతూ 7,000 కోట్లు మాత్రమే ఇచ్చినాము అని చెప్పేదో చెప్పినట్టు ఇప్పటిదాకా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. ఏం జరుగుతుంది అసలు? ఎన్ని కోట్లు ఇచ్చినాము ఎంత అనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు. అధికారుల దగ్గర ఉన్నాయి, బ్యాంకు దగ్గర ఉన్నాయి, 3 ఇద్దరు ఇచ్చినాయనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అది ఒక విషయం. రెండో విషయము నేనేమంటానంటే, మా ప్రభుత్వం ఎలా నడవాలా, మా ప్రభుత్వం మేము ఎట్లా ముందుకు పోవాలా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఎలా పూర్తి చేసుకోవాలా అనేది కూడా మేము మా కేటీఆర్ గారు లేకపోతే మల్లన్న గారు కేసీఆర్ గారు వాళ్ళే నిర్ణయిస్తే మరి మేము అధికారంకి వచ్చి ఏం చేయాల్సిందే. వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు చేసినవన్నీ చేసినారు, ప్రతిపక్ష 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసిన లోపాలు, వాళ్ళు చేసినటువంటి పరిపాలన దుష్పరిపాలన అని ప్రజలు భావించినారు. దానికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కు మాకు అధికారం ఇచ్చినారు. సో మాకంటూ ఒక విజన్ ఉంటుంది, మాకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. సో మేము ఎట్లా పరిపాలించాలి, మేము ఎట్లా నిధులు దేనికి ఎంత కేటాయించాలి అనేది కూడా మరి హరీష్ రావు మా ఆర్థిక మంత్రిగా మరి కొనసాగితే మరి అది ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆత్మహత్య చేసుకోవాలా. రెండవది వచ్చినాం లేదు, ఇక మేము అధికారానికి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేసినాం, మరోరోజు నుంచే కూలగొడతాం కాల పెడతాం అని మాట్లాడిన వాళ్ళు, ఇక వచ్చిన మరుక్షణం నుంచే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటే మేము 1 బై 1 మేము చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో మేము ఎక్కడ కూడా వెనక్కి పోవటం లేదు. మాకు తెలుసు, మీకు తెలుసు, టిఆర్ఎస్ నేతలకు తెలుసు. ఎందుకంటే టిఆర్ఎస్ నేతల అక్కసు ఏంటంటే, ఇంత బొక్కసాన్ని అంటే మొత్తం ఖజానాను మొత్తం మేము బుక్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ అలా ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రజా సంక్షేమాన్ని తీసుకొస్తుంది, వీటినన్నింటినీ కూడా చేసుకొని ఏది ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ ముందు ఎలా తీసుకెళ్తుంది అనేది అర్థం కాక అక్కసుతో మాట్లాడుతున్న మాటలు తప్పితే, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేనేమంటున్నా అంటే మల్లన్నకు నేను అప్పీల్ చేస్తున్నా, మల్లన్న మీ నియోజకవర్గంలో కూడా ఇంకెక్కడన్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో రైతులకు ఏడేడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, అది టెక్నికల్ గా కావచ్చు లేకపోతే మేము పెట్టిన కండిషన్స్ పెట్టినా అని అంటున్నారు కదా, ఆ కండిషన్స్ కారణంగా కావచ్చు. వాటి కోసం మేము హెల్ప్ డెస్క్ పెట్టినాం. హెల్ప్ డెస్క్ ద్వారా మాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చినప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం, సాల్వ్ చేసినాం కూడా. సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఫేజ్, 3 ఫేజ్లలో ఇంకా మిగిలి ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందికర పరిస్థితి ఉన్నదో, రైతులు ఎవరెవరైతే రాలేదో వాళ్ళ కోసము ప్రత్యేక అధికారులను నియమించినాం, హెల్ప్ డెస్క్ పెట్టినాం, వాళ్ళకు వెంటనే అటెండ్ చేస్తున్నాం. దిస్ ఇస్ అవర్ పాలసీ. మీరు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఆ రైతులకు మీరు అండగా నిలబడండి, మాకు మా అధికారులను కూడా నిలదీయండి, మమ్మల్ని కూడా నిలదీయండి. ఈయన అరవుడు, ఈయనకు రాలేదు కాబట్టి మీరు ఈయనకు ఎట్లా సాల్వ్ చేస్తారనే దాన్ని ఆయన తీసుకొస్తే బాగుంటది, కానీ మీరు అది అడ్డంగా పెట్టుకొని ప్రతిపక్షం మీద దుమెత్తిపోవడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి ఇళ్ళల్లో కూర్చొని ఏసీ రూమ్లలో దిగి కూర్చొని ఈ మాట్లాడకుండా కూర్చుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు మిత్రమా. కాబట్టి నేను నిర్మాణాత్మకంగా వివరించండి, ఎక్కడెక్కడైతే ఏ రైతులకైతే రాలేదో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అరువులైనటువంటి రైతులకు సంబంధించిన దాన్ని ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టిలోకి తీసుకురావడంలో ప్రతిపక్ష మిత్రులు కానీ లేకపోతే ఇది సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ మిగతా అంటే మీడియా మిత్రులు కానీ ఎవరైనా దృష్టికి తీసుకొస్తే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఏ మేరకు అవసరం ఉందో ఆ మేరకు వాళ్లకు నిధులను కేటాయించుకుంటూ ముందుకు వెళ్తాం. దాన్ని అలా తీసుకుంటే మంచిగా ఉంటది, కానీ
దాన్ని పట్టుకొని మీరు అది చేయలేదు ఇది చేయలేదు మీరు ఏదో ఊహించుకుంటున్నారు. మీ కేటాయింపులు కరెక్ట్ ఉండి ఉండేది ఉంటే రుణమాఫీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు టిఆర్ఎస్ లేనే లేదు నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళు గత 10 సంవత్సరాలలో అక్కడక్కడ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము 1/4 తీసుకుంటూ 1/4 తీసుకుంటూ ఇదే టీవీల బహుశా ఇది 6 అనుకుంటే 60 అనుకుంటే ఈ టీవీ అప్పుడుందని కూడా అదే 6 పేర్ తోటి రాజేందర్ అన్న ఫస్ట్ ఇది మన ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఇది ప్రపోజ్ చేసిన రోజు నేను కూడా టీవీలో ఉన్నా. ఇది అన్సైంటిఫిక్ అవుతుంది, అప్రోచ్ లో తప్పున్నది. 25% 75% ఇసి పెట్టేదంటే మళ్ళీ దాని మీద మిత్తి పెరుగుతుంది, మిత్తి పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి అది అన్సైంటిఫిక్ గా ఉంది, పెట్టే టైం చేయండి. గత ప్రభుత్వంలో అది 2014-14 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎట్టే టైం ఇచ్చి పాస్ బుక్లు కూడా వాపసు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అట్లా చేయండి అని మేము చెప్తే ఎవరు పట్టించుకోలేదు. మీరు మీరు కేటాయించిన అన్ని కూడా బ్యాంకులో పోయిన మాట వాస్తవమే, కానీ బ్యాంకులో పోయిన తర్వాత రైతులకు కావాల్సినటువంటి పూర్తి అవకాశాలు తీర్చలేకపోయిన అన్సైంటిఫిక్ అప్రోచ్ వాస్తవమే. ఇవ్వకుండా లేరు కదా, ఇచ్చినారు 17,000 కోట్లు 16,000 కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ పోయినారు. ఇచ్చినవి కూడా అది పర్పస్ సర్వ్ కాదు. కానీ ఇప్పుడు మేము ఎంతమంది అయితే రైతులు 2 లక్షల వరకు రుణమాఫీ రుణాలు తీసుకున్నారో వాళ్ళందరి ఖాతాలకు వెళ్ళినాయి. కొద్దిమంది వెళ్ళలేదు అనేటువంటిది రకరకాల టెక్నికల్ కారణాల చేత అవి ఆగిపోయినాయి. అవి కూడా మేము చేరుస్తాం అంటున్నాం. దాంట్లో మీరు కూడా సహకరించండి, రైతులకు హెల్ప్ చేయండి అని మేము అధికార పక్షంగా ఉన్న మేము ప్రజాపక్షంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు కూడా ఏం ఆందోళన చెందొద్దు, మీరు రండి అధికారుల దగ్గర రండి, మేము డెఫినెట్ గా దాన్ని సాల్వ్ చేస్తామని ప్రభుత్వంగా చెప్తున్నాం. వెంకటస్వామి గారు, ఇంకొక విషయం మీరు ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఇక్కడ అన్నింటిలో కూడా ప్రమాణం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఒకేసారి మేము మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి చెప్పారు. ఈ రకంగా ఆయన ఇచ్చిన మాట తప్పారు, ఆయన చేసిన ప్రమాణాలు తప్పారు. కనుక పాలకుడు చేసిన పాపం ప్రజలకు తగలొద్దు అని చెప్పనంటే పాలకుడు పాపాలను క్షమించండి అని చెప్పి దేవుళ్ళను వేడుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను రేపటి నుంచి అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పోయి ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి గారిని క్షమించమని కోరుతానని చెప్పి అంటున్నారు. సయా మా మీద, మా ముఖ్యమంత్రి గారి మీద అంత ప్రేమ వలకపోయాల్సిన అవసరం లేదు. మన పాపం దాకితే మాకు తాకనివ్వండి, దాని ఫలితము మీరు ఎట్లయితే ప్రజల యొక్క దాంతో పాపం దాకి మీరు అధికారం కోల్పోయినలో మాకు ఒకవేళ మేము తప్పులు జరిగితే మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది 5 ఏళ్ల తర్వాత. నేనేమంటున్నానంటే ఇప్పుడు హరీష్ రావు గారికి ఏం పని లేదు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారండి, జనరల్ గా తీర్థయాత్ర అని పోతుంటారు. మనం మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరికీ కూడా ఏం చేస్తాం, మనం చార్ధామ్ యాత్రలనే పంపిస్తుంటాం. ఇప్పుడు చార్ధామ్ యాత్ర లాంటి యాత్రల్లో ఉన్నాడు ఆయన. ఇంటికాడ ఏం చేయాలని అర్థం కావట్లేదు, ప్రజలకు పోయి చేయాల్సిన పని ఏం లేదు, పార్టీలో పని లేదు, పార్టీ నాయకులు ఎక్కడెక్కడో ఎటెటో పోతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం లేదు కాబట్టి దేవుడి దిక్కు కాబట్టి ఈ మిషన్తోటైనా దేవాలయాల ప్రదర్శన దర్శనానికి వెళ్తున్నట్టున్నది. వెళ్ళండి, ఆ ఫలితం మీకు దక్కితే మంచిది. ఆ ఫలితం దక్కేటట్టుగా మేము కూడా సానుకూలంగా మీరైతే మా మీద సానుభూతి చూపించలో, అట్లాగే మేము కూడా మీ మీద సానుభూతి చూపిస్తున్నాం. మీరు దేవాలయ దర్శనానికి రిటైర్మెంట్ తర్వాత తీర్థయాత్ర పోయినట్టుగా పోయిరండి. మీకు ఏమైనా ప్యాకేజ్ కావాలంటే కూడా నేను పర్సనల్గా నాకు తెలిసినటువంటి మిత్రులు ఉన్నారు, ఆ సౌతర్న్ ట్రావెల్స్ దాంట్లో దీనితో మీకు ప్యాకేజ్ కూడా ఇప్పిస్తామని నేను తెలియజేస్తున్నా. వారు తిరిగి రమ్మని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. మలన్న, ఇప్పుడు ఆల్రెడీ వెంకటస్వామి గారు ఒక క్లారిటీ ఇచ్చిండ్రు, మేము ఇప్పటి నుంచి తప్పుకోవట్లేదు, ఈ విషయంలో ఏదైతే చెప్పిన మాట ఉందో ఆ విషయంలో కట్టుబడి ఉన్నాము, టెక్నికల్గా రకరకాల కారణాల వల్ల ఏదైనా ఎవరికైనా ఆగి ఉంటే వారికి ఇవ్వడానికి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం, దానికి కావాల్సిన కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసినాము, ప్రతిపక్ష పార్టీలు వారిని అందరినీ తీసుకుపోవచ్చు, అక్కడి నుంచి మాట్లాడించి ఆ సమస్య పరిష్కారానికి మీరు కూడా సహకరిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పని అంటున్నారు. తప్పకుండా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చే అధికారం మాకుంటుంది. దానికోసం పూర్వానుభవంతో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండ్రు, వివిధ హోదాలలో పనిచేసింది కాబట్టి
ఇప్పుడు జరుగుతున్న నత్తనడకన ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి హరీష్ రావు గారు వారి అనువాదాన్ని ఉపయోగించి సలహాలు ఇస్తున్నారు. మీ ఇష్టం, తీసుకుంటారా తీసుకోరా అనేది అది మీకు సంబంధించిన విషయం. తప్పకుండా ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే చూస్తూ చూస్తూ ప్రజలు నష్టపోతూ ఉంటే, రైతులు ఇబ్బంది పడతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదాలో హరీష్ రావు గారు సలహాలు చెప్తున్నారు. మీరు పాటిస్తారా పాటిరా అని మీ ఇష్టం. రెండోది, ముఖ్యమంత్రి గారేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు, సంకల్ప గుద్దుకుంటుండు 15వ తారీఖున మొత్తం అయిపోయింది, నువ్వు రాజీనామాలు చేయని చెప్పేసి ఛాలెంజ్ చేస్తారు. నిన్న మీ మంత్రివర్గంలో ఉన్న కేబినెట్ హోదాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొద్ది దగ్గర మామూలుగా ఆధార్ కార్డులు మిస్టేక్లు ఉన్నాయి, కొద్ది దగ్గర 16 డిజిట్లు ఉన్నాయి, కొద్ది దగ్గర 10 డిజిట్లు ఉన్నాయి, కొద్ది దగ్గర 9 డిజిట్లు ఉన్నాయి, దాని మూలంగా మేము వేయలేకపోయినాం, మేము వేస్తాము, ఇగో మేము మా దగ్గర నుంచి రిలీజ్ అయింది ఇంతే అని చెప్పేసి నిన్న మామూలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. అంటే మీ దాంట్లోనే మీకు పొంతన లేని సమాధానాలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే నిర్దేశికంగా 100 రోజులలో చేస్తా అన్నారు, 100 రోజులు టైం సరిపోలేదు, మీకు 8 నెలలు టైం పట్టింది, 8 నెలలు టైం పట్టినా మేమేమి ఆతృత పడట్లేదు, ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పడట్లేదు, కానీ ఈ 8 నెలల తర్వాతనైనా చేయాల్సింది సక్రమంగా చేయాలి కదా. 100 రోజులలోనే చేస్తా అన్నప్పుడు మీరు డేటా తీసుకోవాల్సిన వాళ్ళు 8 నెలలైనా కానీ దీనికి సంబంధించిన సాంకేతిక లోపాలనే పేరు మీద కాలయాపన ఎందుకు చేస్తారు, కాలక్షేపం ఎందుకు చేస్తారు, ఇప్పటి వరకు మీరు డేటా ఎందుకు తీసుకోలేకపోతున్నారు. మేము ఇచ్చినవి మీరేదో మామూలుగా ఖాళీ చేసినారు అంటారు. మేము ఇచ్చిన పైసలతోనే కదా రైతు బంధు 7,000 కోట్ల రూపాయలు మేము వేయడానికి సిద్ధంగా ఉంచితే ఎన్నికలు అని చెప్పేసి మీరు కోర్టుకు పోయి కోర్టు ఆశ్రయించి ఏం లేకుండా ఉంచుతా, ఆ పైసలతోనే కదా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు, ఇంతవరకు రైతు బంధు వేయలేదు. మీరు పోయినసారి అధికారంలో ఉండి మొన్న వేసవకాల పంటకి మీరు ఇస్తాన్న మద్దతు ధర రైతుకి ఎక్కడ ఇచ్చారు? ఇవాటి వరకు మామూలుగా జరిగిన విషయాలలో రైతుని బలి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఏమి ఇబ్బందులు అయినాయి? రైతు బంధు సకాలంలో ఏక ఎంతమంది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వచ్చింది, ఇప్పుడు పెట్టుబడులు ఇవ్వాల్సిన సమయంలో ఇంతవరకు మామూలుగా ఏమంటున్నారు, మేము కమిటీలు ఉప కమిటీలు వేసుకున్నాము, బట్టి గారు శ్రీధర్ బాబు గారు తిరుగుతున్నారు, అదంతా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇస్తామని అంటున్నాము. కానీ ఈ లోపల చిన్నకారు సన్నకారు రైతులు అలవాటు పడ్డ పెట్టుబడి కోసం ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకోవాలి? ఇవాళ ఇంకోటి ఏమంటున్నారు బ్యాంకులలో, మీరు 2 లక్షల పైన ఉన్నాయి అన్ని మీరు కట్టడాన్ని మెత్తి ఆ తర్వాత మేము రుణమాఫీ చేస్తామని అంటున్నారు. పైన పైన ఉన్న పైసలు మిత్తి కట్టేసి వచ్చిన తర్వాత వీళ్ళు రుణమాఫీ చేయటం ఎందుకు? మీరు 2 లక్షల వరకు ఏం చేస్తారో చేయండి, బ్యాలెన్స్ ఇది అని చెప్పి చెప్పండి. మీరు 2 లక్షలు అయితే అన్నారు కదా, మీరు అన్నదాన్ని సమర్థించుకోవడానికి ఈరోజు మా మీద దుష్ప్రచారం చేసి ఏదో బృందల్లే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు అన్న మాటని నిలబెట్టుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేయరు అని చెప్పేసి మేము అడుగుతాం. ఇవాళ ఇది మాకు సంబంధించింది కాదు, యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన విషయం ఇది. ఈ రైతాంగం నష్టపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా, డెఫినెట్ గా అడుగుతాం. మీరు క్లారిటీ ఇవ్వమంటున్నాం, ఇగో ఇవాళ 7,000 కోట్లు ఇచ్చినాం, ఇగో 17,000 కోట్లు, నిన్న మొన్నటి వరకు ఏమన్నారు 100,000 అయిపోయింది, 150,000 అయిపోయింది, ఇగో 2 లక్షలు ఫైనల్ 15 ఆగస్టు అని అన్నారు. 2 లక్షలు కాదు, 100,000 అయిన వాళ్ళు, 80,000 ఉన్నోళ్ళు, 90,000 ఉన్నోళ్ళు, 40,000 ఉన్నోళ్ళు ఇవాళ నెత్తి నోరు లబ్బోమని చెప్పేసి బాధుకుంటున్నారు. వాటి గురించి ఆలోచించండి. మీరు సాంకేతిక కారణాలు సాంకేతిక లోపాలు ఇవ్వలేదు గుర్తొస్తున్నాయి. మీరు వీటిని చేయడానికంటే ముందు 8 నెలల కాల వ్యవధిలో అధికారంతో బాధ్యత మేము చేసినామని అని చెప్పి సంకల్పం ఉంచుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు డాన్స్ చేస్తుంటే ఒకవైపు చేయలేదు మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి కొనసాగింపు కానీ అని చెప్పేసి అని అంటే ఎట్లా? డెఫినెట్ గా గ్రామాలకు రండి చూడండి. మీరు హైదరాబాద్ లో మకాములు పెడుతున్నది మీరు, మీ ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజాక్షేత్రాలు లేరు, హైదరాబాద్ మకాములు పెట్టి ఫైర్వేల్ చేసుకుంటున్నారు, కానీ ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్న దానికి మీకు అవపడండి. కాబట్టి ఆ రైతు గోసని బాధని వినిపించడానికి మేము సిద్ధమవుతున్నాం, దాన్ని మీరు తట్టుకోలేకపోతే మేమేం చేస్తాం? ఎస్ ఓకే కిరణ్ గారు, కిరణ్ గారు ఆల్రెడీ మనకు కతి వెంకటస్వామి గారు ఒక మాట చెప్పినారు, ఇప్పటికే మేము కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసినాము, సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేమేమి ఇప్పుడు ఏమి ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని కూడా చెప్పట్లేదు, ఆప్షన్ ఉంది కదా, దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది, ప్రజలను టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అడుగుతున్నారు. చాలా సంతోషం, మేము కూడా అభినందిస్తాం వాళ్ళు కాల్ సెంటర్ పెట్టడం. వాళ్ళు కాల్ సెంటర్ పెట్టి సొల్యూషన్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కాల్ సెంటర్కు 150,000 కాల్స్ ఎందుకు వస్తున్నాయి?
వాళ్ళు మాకు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు ప్రాధాన్యపడాల్సి వస్తుంది మమ్మల్ని, మాకు సహకరించండి మాకు కొట్లాడండి అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగాల్సి వస్తుంది. వీళ్ళు ఎంతసేపు టెక్నికల్ టెక్నికల్ అంటున్నారు, ఎక్కడ కూడా 567 గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. వీళ్ళు చెప్పినటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా 2 లక్షలు రుణమాఫీ తీసుకున్నారు. ఇప్పుడు బుల్లమలే చెప్పినట్టు 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టి వస్తుంది మీకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు. చేసేయండి మిగతా అవుతుంది, కానీ మీరు ఎక్కడ కూడా అది చేయట్లేదు. రేషన్ కార్డ్ అంటారు, 2018 ముందు లోపు ఉన్న వాళ్ళకి అంటారు, రీషెడ్యూల్ రుణాలు ఉన్నాయి అంటారు, గోల్డ్ లోన్స్ ఉన్నాయి అంటారు. ఎక్కడ కూడా వీళ్ళు 567 జీవోలే పాటిస్తున్నారు. సీఎం గారు చెప్పారు 567 జీవోలు మేము పాటించాము, మేము అవన్నీ ఏమి ఉండమని చెప్పి భట్టి విక్రమార్కారు అని చెప్పారు, తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు. ఇట్లా ప్రోజులేసి ఏమన్నా చెప్తారు, కానీ ఎవరు ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తున్నటువంటిది ఖచ్చితంగా 567 జీవోలు ఉన్న ఆశనే పాటిస్తున్నారు. ఎందుకంటే జియో గవర్నమెంట్ రిలీజ్ చేసింది, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద జియో రిలీజ్ బై ద గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు అక్కడ దాని మొత్తం వేరే ఎక్కడ కూడా పాటించకుండా ఉండట్లేదు. సీఎం గారు అబద్ధాలు చెప్తున్నారు, మిగతా మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు, మొత్తం 567 జియో మీదనే నడుస్తున్నది. రేషన్ కార్డు ఒక ఆంక్షే చెప్తున్నారు, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డు ఇవ్వలేదు, వచ్చి మీరు 9 నెలలు వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక కుటుంబం కాస్త 4 కుటుంబాలైనా 4 కుటుంబాలలో ఎక్కడికెళ్ళి వస్తాయండి, 4 నెలలు 4 నెలలు రుణాలు తీసుకోవడం. వాళ్ళ రేషన్ కార్డు ఆధారంగా వీళ్ళు రుణాలు మాఫీ చేయము అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి, ఇక రైతులు ఎక్కడ పోవాలి, బోర్డు రుణాలు సరిపోవట్లేదు అని చెప్పి మన ఉన్న బంగారం కూడా రైతు ఆధార పెట్టి గోల్డ్ రుణాలు తీసుకుంటే వాళ్ళు కూడా మాఫీ చేయమంటారు. ఎందుకు చేయమంటారు, 567 జియో ప్రకారంగా లేదు. సరే మీరు ఎంత ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఏం రాదు, జైలు వారిని అడిగితే వాళ్ళు లేరు, బ్యాంకర్స్ అడిగితే వాళ్ళు లేరు, ఎక్కడ కూడా డేటా లేదు, లేదు రిలీజ్ లేదు. వీళ్ళు వీళ్ళకి అవసరమైన తెలుసా, మనందరికీ తెలుసు 31,000 కోట్లు అవసరం ఉంది రుణమాఫీ చేయాలండి. వీళ్ళు చేసింది ఎంత, 17,933 కోట్లు మాత్రం మాకే చేసారు. ఎంతమందికి చేసారు, 22,37,845 మందికి రిలీజ్ చేసినామని చెప్పి సీఎం కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లెక్కలు ఇవి. కానీ మాకు తెలిసినంత వరకు 64 లక్షల పైసలకు స్వల్పకాలిక రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కూడా అన్ని న్యాయం జరగట్లేదు. వీళ్ళు చేసిందే 200 లక్షల మంది, మిగతా మంది ఎక్కడ పోతారు, మేము చేస్తాము మేము చేస్తాము ఇప్పుడే వచ్చినాము అంటే మీరు చెప్పినదే, మీ గత ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు చెప్పినదే, మీరు దేశరత్గా మేము డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము 2 లక్షల రుణమాఫీ చేసేస్తాము, 1 లక్ష ఉన్న వాళ్ళు మిగతా 1 లక్ష కూడా తీసుకోండి, మిగతా వాళ్ళు లేని వాళ్ళు తీసుకోని వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోండి, ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు చూస్తే 567 జియో తీసుకొచ్చి 9 నెలలు అయిపోయింది, మళ్ళా 9 నెలల తర్వాత ఉంటే ఇప్పుడు కూడా 3 విధంగా చేసింది ఎంత, 200 లక్షల మందికి 64 లక్షల మంది ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్న డేటా కరెక్ట్ ఇవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది. మీరు చేసింది 30% నుంచి 40% మందికి, 60% మందికి వాళ్ళు ఎక్కడ పోవాలా, ఎవరు చేరుకోవాలా, ఎట్లా రుణాలు తీసుకోవాలా, వాళ్ళు దీని వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, రుణమాఫీ చేయలేదు, 2 తరీఫ్ రబీకి పెట్టుబడి సాయం చేయలేదు, వాళ్ళు ఎక్కడ పోవాలా, మళ్ళా ఏం చేస్తారు, ఈ మైక్రో ఫైనాన్స్ చేరుకుపోతారు, వాడు ఉన్నది చచ్చిపోతాడు. ఇది మళ్ళా రైతులకు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్ని వచ్చే సంవత్సరం మనకు కనిపిస్తాయి. దయచేసి మేము కొట్లాడుతున్నది మీరు ఇచ్చిన హామీల మీదనే, కానీ మాకొంత అజెండా పెట్టుకొని మేమేం కొట్లాడతలేదు. మీరు ఇచ్చినటువంటి హామీల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే మేము కొట్లాడుతున్నాము. మీరు ఎక్కడ కూడా బేసరతుగా చేస్తున్నాం అంటున్నారు, 567 జియో రిలీజ్ చేశారు, అది 567 జియో పనిచేయడానికి చెప్పారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మటుకు ఖచ్చితంగా 567 జియో ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా మిగతా రైతులందరికీ ఇచ్చేంత వరకు మేము ఊరుకునేది లేదు, మేము ఖచ్చితంగా ప్రకటిస్తాం, రైతుల పక్షాన కొట్లాడటం ఏదన్నా మేము రైతులకు చిత్తశివరకు అందేంత వరకు మేము రైతుల పరంగా భారతీయ జనతా పార్టీ ఇస్తాము ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. వెంకటస్వామి గారు, ఈ 567 జీవోకి సంబంధించి మీరు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బలరాం గారు, ఒక్క నిమిషం ఈశ్వర్ రెడ్డి గారు, కతి వెంకటస్వామి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను మళ్ళీ.
వెంకటస్వామి గారు, 567 జీవోలో చాలా స్పష్టంగా రేషన్ కార్డు అంశం ఉంది, దాన్ని మంత్రులు తర్వాత చెప్పారు కానీ దాన్ని అమెండ్ చేయలేదు అన్నది ప్రధానంగా వస్తున్న ఆర్గ్యుమెంట్. లేలే, అంటే అది వాస్తవమే. మీకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా వివరణ ఇచ్చినారు, పాస్బుక్లు బేస్ లోనే ఇచ్చేయండి అనేటువంటిది చాలా స్పష్టంగా వచ్చింది. అది అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ పోయింది, ఆ రకంగా ఇస్తున్నారండి. దానికి రైతులు ఏదైతే మన ఈ రేషన్ కార్డుది ప్రాబ్లము ఆన్ పేపర్ ఫస్ట్ మనం ఇందులో ఉన్నట్టున్నాము. సో అప్పుడు వచ్చినప్పుడు దాని మీద అబ్జెక్షన్స్ వచ్చినాయి, దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది, తర్వాత మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఇచ్చినారు, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కన్సర్న్ అధికారులకు వెళ్ళినాయి. సో అవి సాల్వ్ అవుతున్నాయి, దాంతో ప్రాబ్లం లేదు. అయితే పాపం రైతులకు నేనేమంటున్నా అంటే ఆన్ పేపర్ సవరణ రాని మాట వాస్తవమే, కానీ మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ లో దాని ప్రాబ్లం సాల్వ్ అవుతున్న మాట కూడా వాస్తవం. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉంటే వినండి మిత్రమా, అట్లాంటి ప్రాబ్లం ఉంటే హెల్ప్ డెస్క్ లో తర్వాత కన్సల్టింగ్ అధికారిని ప్రత్యేకంగా వేయడం జరిగింది, వాళ్ళు దాన్ని స్పర్శ చేస్తున్నారు. రేషన్ కార్డ్ కారణంగానే, అది లేని కారణంగానే ఎక్కడైనా అది అది రైతులకు అది ఆగి ఉండదు అంటే దాన్ని ఇమ్మీడియట్ గా మా క్షేత్ర స్థాయిలో మా అధికారులు దాన్ని సాల్వ్ చేస్తున్నారు. దయచేసి మీకు వచ్చిన అప్పీల్స్ ను అటు డైవర్ట్ చేయండి, అక్కడ నుంచి రిసాల్వ్ చేద్దాం. అంటే రైతులకు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కి ఏదో ఎల్బెస్ కి చాలా అప్పీల్స్ వచ్చినాయని బ్రదర్ చెప్తున్నారు. సో ఆ అప్పీల్స్ అన్నింటిని మీరు ఆ కన్సర్న్ అధికారులకు డైవర్ట్ చేస్తే మంచిది. రైతులకు ఏం తెలియాలంటే పాపం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కు ఫోన్ చేస్తే సాల్వ్ అవుతుందని వాళ్ళకు నమ్మకం ఉండి చేసేంటేమో, మీరు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయండి. మీకు మీ దగ్గరికి వచ్చింది కాబట్టి అప్పీల్ మీరు కన్సర్న్ అధికారి దగ్గరికి పంపించండి. సో మామూలుగా ఊళ్ళలో ఉన్న రైతులకు నేను ఉన్నట్టున్నా నేను పాజిటివ్ గానే చెప్తున్నా, మీ దగ్గరికి ఏవైతే అప్పీల్స్ వచ్చినాయో ఆ అప్పీల్స్ ను కన్సర్న్ అధికారికి మీరు కన్వర్ట్ చేసేదంటే మీ గ్రామ శాఖలో, మీ మండల శాఖలో, లేకపోతే నేను జిల్లా శాఖల ద్వారా మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు కూడా కొంత పని దొరుకుతుంది. ఇక్కడ ఇది ఉట్టిగా మాట్లాడకంటే ప్రజల పని చేసిన వాళ్ళం అవుతాం మీరు, మేము కూడా అది చేయండి. సో నేను దాన్ని ఆహ్వానిస్తున్నా, అది చేయమని మేము కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ మిత్రులైనా, లేదు ఇంకా టిఆర్ఎస్ సంబంధించిన మిత్రులైనా కూడా. నేను అది చెప్తే మల్లన్నకైతే ఫీల్ మీద ఉంటాడు ఆయన. సో మల్లన్న కూడా ఏంటంటే మీ రైతులు ఎక్కడెక్కడైతే మీ కాన్స్టిట్యూన్సీలో రాలేదు అన్న, అది ఆ కన్సర్న్ అధికారుడు నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి నువ్వు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నీకు అందరు అధికారులు పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటారు కాబట్టి మీరు ఆ కన్సర్న్ అధికారులను కన్సల్ట్ చేయించి పాజిటివ్ గా మూవ్ చేయండి. ఇక మేము ఎట్లా చేయాలో ఏంది అనేటువంటిది, సరే ఇప్పుడు హరీష్ రావు గారి రాజీనామా అడుగుతున్నాడు అని అంటున్నారు. అదే పాపం రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం తెలియదు, హరీష్ రావు గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళకు ఒక అలవాటు ఉన్నది, సవాళ్ళు విసరడము, ఆ సవాళ్లకు అగ్గిపెట్టలు దొరకకపోవడమో పెట్రోల్ దొరకకపోవడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ విషయము రేవంత్ రెడ్డి గారికి తెలియక ఆయన నువ్వు రాజీనామా చేయి రాజీనామా చేయి రాజీనామా చేయి అంట, ఆయన చేయడు. అది ఉత్తుత్తి ప్రకటనలు. ఆ ఉత్తుత్తి ప్రకటనలో ఏది మన తెలంగాణలో ఏదో ఒక పిట్టల దొర అని ఉంటారు కదా, అట్లాంటి పిట్టల దొర డైలాగ్స్, పిట్టల దొర సవాల్స్ అన్ని కూడా కేసీఆర్ గారి యొక్క మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఆయన పార్టీ మిత్రులందరికీ కూడా అది సర్వసాధారణమైన విషయం. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియనట్టుంది, అందుకని ఆయన అడుగుతున్నాడు. నేనైతే మీ ద్వారా కూడా చెప్తున్నా, నేను మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఈ రాజీనామా కూడా అనవసరం, దాని మీద వదిలిపెట్టండి. రైతుల సంక్షేమం కోసం మీరు ఏ నిర్మాణాత్మక సూచన చేసినా దాన్ని ఇప్పుడు అంటున్నాడు కదా మల్లన, నేను సూచన చేస్తున్నాం తీసుకుంటారా, తీసుకోవడం నిర్మాణాత్మకంగా మీరు చేసినటువంటి పరిపాలనలో వచ్చేటువంటి సుపరిపాలన కోసం మీరు ఏ సలహా ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది. దట్ డజన్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఈ రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళుగా, ఇంతకన్నా పెద్ద రాష్ట్రాలు నడిపిన వాళ్ళుగా, దేశాన్ని నడిపినటువంటి పార్టీగా మాకు అనుభవం ఉన్నది, మా దగ్గర కూడా పెద్దలు ఉన్నాయి. ఆయన వివేకానందుడు మాట అంటే నోబుల్ తార్షుడ్ కన్ఫర్మ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్
కాబట్టి ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నాం అంటున్నాం. ఆ వచ్చినటువంటి అప్పీల్స్ అన్నింటినీ కూడా మేము పాజిటివ్ గా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ ప్రతిపక్ష మిత్రులకు కానీ సమాజంలో ఉన్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ఐదర్ ద ఇండివిజువల్స్ కానీ పెద్దలు ఎవరైనా వాళ్ళ దృష్టికి వచ్చినాయి, ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. పూర్తి స్వేచ్ఛ ఉంది, పూర్తి పరిపాలన పారదర్శకంగా చేస్తున్నాము. మీరు దయచేసి మా ముఖ్యమంత్రి దొరకకుండా లేకపోతే మా మంత్రులు దొరకకుండా ఏసీ రూమల్లో పడుకునే పరిస్థితి ఏం లేదు, ఎమ్మెల్యేలు పడుకునే పరిస్థితి ఏం లేదు. డెఫినెట్ గా మేము అందరం ప్రజలకు అవేర్లో ఉన్నాం. ఇది ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చినటువంటి పాలన, ప్రజలు తెచ్చుకున్నటువంటి పాలన కాబట్టి వాళ్ళ కోసం ఏ సలహా వచ్చినా బలరాం గారు ఇప్పుడు వెంకట స్వామి గారు చెప్పినట్లే మనము ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా రేపు బీజేపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఏదైనా హామీ ఇచ్చినా ఏ ప్రభుత్వ పథకాన్ని అమలు చేయడానికైనా ప్రభుత్వం దగ్గర ఉన్న మంచి మెకానిజం అనేది ఉంటుంది. అయితే ఆ మెకానిజం లో కూడా కొన్ని లాప్సెస్ అండ్ లాసెస్ అనేది కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ ట్రాన్స్మిషన్ ఉంది, దాంట్లో కూడా ల్యాప్సెస్ ఎట్లయితే జరుగుతుంటాయి, లాసెస్ ఉంటాయి, ల్యాప్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఏ ప్రభుత్వ పథకాన్ని తీసుకున్నా కానీ 100% వెంటనే సక్సెస్ కాదు. అయితే దీనికి ఏం చేయాలంటే ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతిపక్షాలు తమకున్న నాలెడ్జ్ ప్రకారము వాళ్ళకున్న అనుభవాన్ని రంగరించి ఇంకా మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు గతంలో మొన్నటి వరకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, వారికి రైతు బంధు పథకాన్ని అమలు చేశారు, దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు కూడా అనేక సందర్భాల్లో దీన్ని ప్రస్తావిస్తూ రైతు బంధు అనేది మంచి పథకం అండి, మీరు దేశవ్యాప్తంగా ఇది పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కలుగుతున్నది అని చెప్పి బీజేపీ వాళ్ళు అప్రిషియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏం ఇక్కడ బేషిజాలకు పోకుండా బీఆర్ఎస్ కూడా మంచి సలహాలు ఇవ్వాలి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసేసి ఇప్పటి వరకు మేము ఈ రైతు ఈ రుణమాఫీ అమలు చేశాము, దీంట్లో ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతున్నాయి, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి అని కనుక మిగతా ప్రతిపక్షాలు అన్ని సలహాలు కనుక తీసుకొని ఉంటే ఇప్పటికైనా తీసుకుంటే ఇంకా మెరుగ్గా మనం అమలు చేయడానికి అవకాశం ఉంది. దానికి రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణ విషయంలో కానీ టెక్నికల్ ల్యాప్సెస్ ని కూడా అధిగమించడానికి ఒక అఖిల పక్ష సమావేశాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం, జర్నలిస్ట్ గా నా అభిప్రాయం. వెంకటరామన్న కూడా మామూలుగా తెలంగాణ ఉద్యమకారుడే, మేమందరం కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళమే. నేను ఏమంటా అంటే ఒక్క రుణమాఫీ కాదు, ఈరోజు కాంగ్రెస్ అబద్ధం ఆడి మోసం చేసే ప్రయత్నం. మహిళలు మోసం చేసిరా 2500 అనే పేరు మీద, పెన్షన్లు 4000 మోసం చేసిరా ఇప్పటి వరకు చేయకుండా. ఈరోజు అంతకంటే మించిపోయిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గ్రామాలలో విష జ్వరాలు బాగుతున్నాయండి, పట్టించుకునే నాదుడు లేడు. ఎటువంటి అంటే ఇక్కడ వ్యవస్థ ఉందా లేదా, అసలు ప్రభుత్వం ఉందా లేదా, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండరా లేదా అనే అయోమయమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపు నుంచింది. కేవలం 8 నెలల కాలంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. మొన్నటి వరకు మామూలుగా రైతులకు ఒక రుణమాఫీయే కాదు, దేని విషయంలో మద్దతు ధర లేదు, బోనస్ లేదు, ఇతరత్ర సౌకర్యాలు లేవు, ఈరోజు రైతు బంధు లేదు, ఇటువంటి విషయాలన్నింటినీ గాలి పొదిలేసి ఇంకా రేవంత్ రెడ్డి సత్యారిచంద్రుడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి వెంకట సామన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే సరే, అఫ్ కోర్స్ ఆయన కాంగ్రెస్ పార్టీని అంటున్నా మలనా సరే హరీష్ రావు యొక్క డైలాగ్ గురించి తెలియదు అనుకుంటున్నా, అందుకనే రిజైన్ చేయాలంటున్నా నేను. ఆయన శ్రీరామచంద్రుడా, ఈయన శ్రీరామచంద్రుడా, లేదా పోయిన ముఖ్యమంత్రి గారు శ్రీరామచంద్రుడా, నేను ఎవరికేం సర్టిఫికేట్ ఇస్తలేను, నేను ఆ స్థితిలో లేనన్న ఎవరికి సర్టిఫికేట్. ఇప్పుడు డెఫినెట్ గా లేను మళ్ళా రాజకీయ, ఏముంది అని అంటే
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన వ్యవస్థలలో ఎంతో అంత బాగుపడ్డ ప్రజలు, రైతాంగం, ఇతర వర్గాల వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. గ్రామాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఆర్ఎంపీలు పట్టుకోవడం, లేకపోతే అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గరకు పోయి వైద్యం చేయించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు అయినా పట్టించుకునే నాదులు లేడు. పారిశుద్ధ్యం లోపించింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఏదో కర్ణాటక ఐడియా అండ్ ది గవర్నమెంట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి రోగాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ యొక్క పరిధిని చాలా పెంచడం, దాని ద్వారా అనేక మంది నేను ఇప్పుడంటే కూడా ప్రైవేట్ గా ఒక ఆయన పోతే నేను ఏం చేయలేను. అది సామాన్య ప్రజలు ఎవరు ప్రైవేట్ గా పోతలేరు. బాధ్యత వహించే ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలోనే రైట్ మళ్ళీ అది దృష్టి తీసుకొచ్చి నీ కాన్స్టిట్యూన్స్ లో చేయించేటువంటి బాధ్యత కానీ లేకపోతే హక్కు కానీ నీకు ఉన్నదన్నా, నీ ఎమ్మెల్యే గారు స్పందించకుంటే వారి మీద ధర్నా చేస్తారా లేకపోతే వారిని గ్రామాలకు వచ్చినట్టు చేస్తారా? మీకు నియోజకవర్గం కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో అట్టుడికి పోతున్నారు. కజ్జి వెంకటస్వామి గారు, టైం అయిపోయింది మనకు. ఓకే కిరణ్ గారు, కిరణ్ గారు మీరు ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మనం టైం సబ్జెక్ట్ క్లోజ్ చేయాలి. కిరణ్ గారు, ఎక్కడ కూడా వీళ్ళు చేస్తున్న రైతులకు చేసినటువంటి వివరాలు పూర్తిగా ఇవ్వలేదు. 30% మట్టి ఇచ్చారు, 30-40%, 50% మిగతా వాళ్ళ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దీంతో పాటు రైతు బంధు పేరు పెట్టి ఖరీఫ్ రబీకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని వల్ల మళ్ళీ మైక్రో ఫైనాన్సింగ్ పోయి అప్పుల మీద బాధలు పడే పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూస్తాము. కాబట్టి అదొకటి. దాంతో పాటు కౌలు రైతులకు 12,000 రూపాయలు చెప్పి ఇస్తుంది, కూలీలకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం అందరు. ఆ 12,000 రూపాయల గురించి ఇప్పటి వరకు రైతుల విషయంలో ఎక్కడ కూడా మీరు మాట్లాడట్లేదు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు, రైతు భరోసా, అది మాట్లాడట్లేదు. వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత ఇచ్చి ఒక డేటా రిలీజ్ చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటామన్నా. ఓకే మల్లన్న గారు మీరు రేపు ధర్నాలు చేయబోతున్నారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా. అవును, మోసపూరితమైన ప్రకటనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు రైతాంగాన్ని వదిలిపెట్టింది, గాలి కుదిరేసింది. కాబట్టి తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇవాళ రాష్ట్రంలో బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక రైతాంగం కాదు, మిగతా మహిళల్ని కానీ, వికలాంగులను కానీ, వృద్ధుల్ని కానీ, అన్ని వర్గాల ప్రజల్ని కూడా గాలి కుదిరేసేది. ఈ రోజు అనారోగ్యం పాలై గ్రామాలు మామూలుగా కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం వాళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన అంటాడు లేకపోతే ఢిల్లీలో పోయి కూర్చుంటాడు? మంత్రులు ఒకళ్ళకొకళ్ళకు పొంతలు లేని సమాధానాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. మేము రైతు బంధు కోసం పెట్టిన నిధుల్ని ఈ రోజు కాంట్రాక్టర్ల కమిషన్లకు 6% అమ్ముకుంటున్నారు తప్ప మిగతా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వ్యవస్థ కూలిపోతున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం కాలు కొదిరేసింది ప్రజల్ని, మేము ఇలా రక్షించాలని చెప్పేసి చెప్పక తప్పదు. రైట్, ఓకే సార్. వెంకటస్వామి గారు ఫైనల్ ఒక మాట చెప్పండి. మేము చాలా పాజిటివ్ గా అందరి సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతిపక్షాలను నిర్మాణాత్మకంగా వివరించమని కోరుతున్నాము. సరే, వాళ్ళకున్న అర్హతల గురించి నేనేం అడుగుతలేను. 15 వీళ్ళ అధికారంలో ఉన్నారు, 10 వాళ్ళ అధికారంలో ఉన్నారు. రైతులకు ఏం చేసిండు అనేది ఒక పెద్ద చర్చ. అది ఆ చర్చ గురించి నేను ఆ చర్చకు పోవటం లేదు. సో వాళ్ళ నైతిక హక్కు గురించి కూడా నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేను. కానీ వాళ్ళ నుంచి వచ్చే నిర్మాణాత్మక అనేటువంటి సలహాలు అనేటివి కూడా మేము అటెండ్ చేస్తామని, ప్రభుత్వంగా మేము బాధ్యతగా విధంగా వ్యవహరిస్తామని మాత్రమే నేను చెప్తున్నాను. దేశానికి రైతులు వెన్నెముక లాంటి వాళ్ళు.
ప్రతి ఒక్కరు కూడా రైతుల గురించే ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం ఈ సమయంలో విమర్శలు వస్తున్నందున వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సహకారం కూడా తీసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కత్తి వెంకటస్వామి గారు, బొల్లమల్ల యాదవ్ గారు, మారుతి కిరణ్ గారు, ఈశ్వరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ రుణమాఫీకి సంబంధించి వివాదం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మేము చేశాము, అయితే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నది బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కానీ వస్తున్న ఆర్గ్యుమెంట్. ఈ విషయంలోనే ఇప్పటికే ఉన్న ఈ కన్ఫ్యూషన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని పార్టీల అభిప్రాయము, ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఇవాళ రేపటి నుంచి బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు మొదలు పెట్టబోతోంది. బీఆర్ఎస్ రేపు ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాదు, రేపటి నుంచి దేవాలయాల సందర్శన చేసి మా ముఖ్యమంత్రిని క్షమించండి అని చెప్పనంటూ హరీష్ రావు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. ఇది ఇవాటి వారం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 16.